नमस्ते संगीता किचन की स्वागत। ఈ రోజు రెసిపీ చామకూర ఆవిరి బజ్జీలు వీటిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనము చూద్దాము। చూడండి చామకు ఇలా ఉంటుంది। వీటిని చామగడ్డలు ఉంటాయి కదా వాటిపైన ఇలాంటి ఆకులు వస్తూ ఉంటాయి అన్నమాట। వీటిని శుభ్రంగా కడిగి తర్వాత ఇలా తొడిమెలు ఉంటాయి కదా వీటన్నిటిని తీసేసి ఇలా మధ్యలో నారలవి ఉంటాయి కదా వాటిని ఇలా ఏదైనా చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోవాలి। ఇలా చేయడం వలన మనము ఈ శామకూర రోల్ చేసుకునేటప్పుడు విరిగిపోకుండా బాగా వస్తుంది। ఇలాగే నేను మిగతా ఆకులన్నీ చేసుకుంటున్నాను। ఈ శామకూరలో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి। చూడండి ఇలా నేను అన్నీ చేసి పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు శనగపిండి అలాగే ఒక టీ స్పూన్ కారం టేస్టికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। అలాగే గరం మసాలా లేదా ధనియాల పొడి వేసేసుకోవాలి। 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఈ పిండిని ఇప్పుడు మనము చింతపండు నానబెట్టుకొని దాంట్లోంచి తీసిన నీళ్ళతో మనము ఈ పిండిని కలుపుకోవాలి। చూడండి ఇలాగా ఇలా మనము చింతపండు నీళ్ళు కానీ లేదంటే నిమ్మరసం కానీ వేసుకొని కలుపుకోవాలి। అంటే కొంచెం ఒక నిమ్మకాయ వేసుకొని తర్వాత నీళ్ళు పోసుకొని కూడా కలుపుకోవచ్చు। చూడండి పిండి ఇంత లూజుగా ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువ లూజుగా కూడా ఉండకూడదు। మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆకులని ఇలా ఉల్టా బోర్లించుకొని దానిపైన ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవాలి। నేను వీడియోలో చూపించిన విధంగా మీరు పిండిని స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా మీకు ఆకుకి అంతా పిండి అనేది బాగా పట్టుకుంటుంది। చూడండి ఇలాగా ఒక ఆకు ఇలా పూర్తిగా పెట్టేసిన తర్వాత ఇంకొక ఆకు తీసుకొని మనము ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టేసుకోవాలి ఆకుని। ఆ తర్వాత మళ్ళీ ఇలా అంతా పిండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక ఆకు కూడా పెట్టేసుకోవాలి। మనం ముందుగా కొంచెం పెద్దది ఆకు పెట్టుకొని ఆ తర్వాత సైజు కొంచెం చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి ఇలా మధ్యలో పెట్టేసుకోవచ్చు। చూడండి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆకులకి పక్క భాగం ఉంటుంది కదా అది లోపటి వైపు ఇలా టర్న్ చేసుకోవాలి। చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కనుక చేసుకున్నట్లయితే మీకు శామకు రోల్స్ చాలా బాగా వస్తాయి। చూడండి ఈ విధంగా నేను టైట్ గా రోల్ చేసుకుంటున్నాను। మధ్యలో లూజ్ ఉండకుండా చూసుకోవాలి। చూడండి ఇలా టైట్ గా రోల్ చేసుకోవాలి। ఆ తర్వాత చాపింగ్ బోర్డ్ పైన ఇలా ఒకసారి రెండు సార్లు అని పక్కన పెట్టేసుకోవచ్చు। నేను కలిపి పెట్టుకున్న పిండి ఈ ఒక్క రోల్ కి మొత్తం సరిపోయింది। చూడండి పిండి అయిపోయింది కదా, నేను ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం కలుపుకుంటున్నాను। ఇంకా కొన్ని ఆకులు ఉన్నాయి నా దగ్గర, వాటన్నిటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను। చామ దుంపల కన్నా ఈ చామాకులో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి। ఇప్పుడు శామాకు ఎక్కువగా దొరుకుతుంది కదా, కాబట్టి ఇప్పుడు శామాకు సీజన్ అనుకుంటా, కాబట్టి ఇప్పుడు మనకు వీలైనంత వరకు మనం వీటిని ఏదో ఒక రకంగా వాడుతూ ఉండాలి। ఈ శామాకు వెయిట్ లాస్ కావాలి అనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది। చూడండి నేను మిగతావన్నీ రోల్ చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నీళ్ళు వేసుకొని నీళ్ళు కొంచెం వేడెక్కిన తర్వాత ఇలాంటి ఒక స్ట్రైనర్ పెట్టి దాంట్లోకి వీటన్నిటిని ఈ రోల్స్ అన్నిటిని పెట్టేసుకొని ఆవిరి పైన వీటిని ఉడకనివ్వాలి। మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు ఆవిరి పట్టించాలి। తర్వాత చూడండి 15 నిమిషాల తర్వాత ఇలా ఉంది। ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కంప్లీట్గా మనం చల్లారనిద్దాము। పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటాయి।
ఇప్పుడు మనకి ఎన్ని కావాల్సి వస్తే అన్ని కట్ చేసుకొని డీప్ ఫ్రై కానీ షాలో ఫ్రై కానీ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఒక ఇంచు వెడల్పుతో ఇలా రోల్స్ కట్ చేసుకున్నాను లోపట ఇలా ఉంటుంది చూడండి నేను డీప్ ఫ్రై చేస్తున్నాను మిగతావి ఫ్రిజ్ లో పెట్టేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి కట్ చేసుకొని 2-3 రోజుల వరకు మేము ఫ్రై చేసుకొని తినేయొచ్చు ముందుగానే నేను డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేడి చేసుకున్నాను వీటిని ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని వేసిన తర్వాత కొద్ది సేపు తర్వాత మనం ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి ఇలాగే అటు ఇటు తిప్పుతూ అవి క్రిస్పీ అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి రెండు వైపులా బాగా వేగిపోయాక ఇలా లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది చూడండి ఇలాగా ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఈ చామాకులు మీకు మార్కెట్ లో గనక దొరికినట్టైతే తెచ్చుకొని ఒకసారి రోల్స్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకున్నారంటే 2-3 రోజుల వరకు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకొని తినేయొచ్చు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్